అబ్బా చూడండి అబ్బా మొన్న నేను రెడ్ కలర్ ఉన్నారు ఇప్పుడేం బ్లాక్ కలర్ అంటున్నారు సరే మొత్తానికి అయితే నేను నా కి బ్లాక్ కలర్ అయితే ఇప్పించేసాను బ్లాక్ కలర్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి పిల్లలు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంటి అయితే వచ్చేసాం మా మామయ్యని అడిగి ఆ బొలిలో కారు ఉంది కదా దానికి కూడా బ్లాక్ కలర్ అయితే ఇప్పించేద్దాం చూడండి ఎంత బాగుంది కదా అవునట్టు చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ ఏ కారు కావాలో ఎవరు కామెంట్ చేయట్లేదు చాలా మంది బిఎండబ్ల్యూ అంటున్నారు మా మామయ్యకి చెప్పాలి ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి మామే మామయ్య మన సబ్స్క్రైబర్స్ బిఎండబ్ల్యూ కార్ అడుగుతున్నారు నా కోసం ఈ చింతాకి డబ్ల్యూ కార్ ఇచ్చింది మామయ్యని అడుగుతా మాయా ఓ మాయా అరే షాప్ గార్డ్ కూడా లేడు ఏంటి అక్కడ డోర్ తెరిచింది అయినా మనకెందుకు ఎందుకు మనం మనమైతే ఫస్ట్ నా బొలి ఏది ఇక్కడ నా బొలి అమ్మ నా బొలిరో ఏది ఇక్కడ ఉండండి నా బొలిరో కారు ఇక్కడ ఎక్కడ ఉండాలి ఎక్కడుంది ఒరే చాప్ నువ్వు ఎక్కడున్నావురా ఏంటి షాప్ గార్డ్ కానీ కొంపు తీసి నా బొలి రేసుకెళ్ళడు ఏంటి వామ్ ఏంటి ఈ సీక్రెట్ ఓపెన్ చేయను అన్నారు మా పెన్నమ్మావయ్య ఎవరు ఓపెన్ చేశారబ్బా ఆగండి లోపలికి వెళ్దాం చలో పిల్లలు లోపలికి అయితే వెళ్తున్నాయి ఇక నేను ఓకే వచ్చేసాను అరే ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చాను బాంబో ఈ సీక్రెట్ డోరా ఇక్కడ చూడండి మొత్తం గోల్డ్ బాంబో మొత్తం గోల్డే ఉంది కదా అయ్యో బాబాయ్ అంటే మర్చిపోయాను ఇది ఎక్కడ నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఇక్కడ మేము లాస్ట్ టైం వజ్రాలు డైమండ్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తారు మావి మీరు రే సించాన్ సైలెంట్ గా ఉండరా ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు రే నీ బొలీరో కారు మన సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి ఎవరో మన వజ్రాలు డైమండ్స్ అదే విధంగా గోల్డ్ అని దొబ్బుదామని వచ్చినట్టున్నారా వాళ్ళు అక్కడ చూడు వాడు ఎవడో కాదురా జాన్ ద డాన్ గాడే వాడు పురుపురి నగరంలో పెద్ద దొంగ గజ దొంగ వాడేరా మాయ ఏం చేస్తున్నారు నా కారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మావయ్య సైలెంట్ గా ఉండొచ్చు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు విందాం అరే నంబర్ వన్ నంబర్ టూ కాడికి చెప్పాను ఇంకో కారు కూడా తీసుకురామని నువ్వు చక్కగా నంబర్ వన్ మంచి కారు తీసుకువచ్చావు ఇప్పుడు ఖచ్చితంగా మనం సించాను గాని కిడ్నాప్ చేసేద్దాం మన పూరి పూరి నగరానికి తీసుకు వెళ్ళిపోదాం మోటో పాత్రలను కూడా కిడ్నాప్ చేసేద్దాం ఈ కార్

రే నాకేమైనా తట్టుకోగలను కానీ నా షించాన్ జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కడికి మూతి ముప్పై ఆరంకలు వదిలేదా వదిలి రా పెన్నర్ స్టార్ తీసుకో తీసుకోరా డాన్ అయిపోయావు నువ్వు మీ పురిపిరి నగరంలో ఉన్న మోటు పొట్లు ఏ నేను చీ కొడతారా అలాంటిది పెన్నర్ స్టార్ దగ్గరకు వచ్చి నన్ను లొంగిపోమంటావా పెన్నర్ స్టార్ అంటే ఏంటో తెలియట్లేదురా మీకు చౌరా నెంబర్ వన్ నెంబర్ వన్ గడిచి చచ్చిపోయాడు ఇప్పుడు నీవంతరా డాన్ అయిపోయావరా జోందడాన్ రే ఎక్కడ తప్పించుకోవాలని పారిపోదాం అనుకుంటున్నావా తీసుకో ఇది తీసుకోరా ఇది తీసుకో అయిపోయావు అయిపోయావు అద్ది ఇటు రెండు ఇటు రెండు అయిపోయాడు రషించానిక వీడికి లాస్ట్ పంచ్ ఇచ్చా అద్దీ జోందడాన్ మా ఇంట్లోకి వచ్చావా మా ఇంట్లోకి చొరపడి మా ఇంట్లో ఉన్న సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి సించన్గా బొలి కార్ తీసుకెళ్ళిపోతావా ఎంత ధైర్యం రా నీకు సించాన్ కార్యక్రా మనం త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి సీక్రెట్ డోర్ క్లోజ్ చేయాలి నీకైనా చెప్పాను కదరా అబ్బా ఎవరు ఓపెన్ చేసి ఉంటారు ఇప్పుడు ఆ సీక్రెట్ డోర్ మావి నాకు తెలియదు మావయ్య నేను నా కార్ పెయింట్ ఇపిచ్చుకున్నాను బయటికి వెళ్ళొచ్చాను మావయ్య అంటే కంపెనీసి వీళ్ళందరికీ ఎవరు ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టున్నారు మావయ్య నాకు అర్థమైంది త్వరగా త్వరగా వెళ్ళి మన ఆ డోర్ ని అయితే క్లోజ్ చేద్దాం పదని మావయ్య పదని సరే సరే నా క్లోజ్ చేద్దాం ఆ అమ్మా బాబాయ్ ఈ సీక్రెట్ డోర్స్ ఇక్కడ ఉన్నట్టు తెలుస్తే తెలిస్తే ఏమను ఉందా అంతే దీంట్లో ఉన్న డైమండ్స్ అన్ని అప్పుడే కాజేసారా నాకు తెలిసి ఆ నంబర్ 1 గాడి తీసుకెళ్ళి ఉంటాడు సరే సరే మొత్తానికి అయితే జాన్ దాన్ గాని ఆ నంబర్ 2 గాని అయితే పణం చంపేసాం రే ఇక్కడ నువ్వు తారుకారు ఉండో లేదురా నువ్వు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు తారుకారు తీసుకొచ్చి రాను ఈ చాపగాడు చాపగాడు ఇక్కడ ఉన్నాడు మరి తారకార్ ఎవరు తీసుకు ఉంటారు నాకైతే డౌట్ గా ఉంది చించా నిజం చెప్పు తార్కారవ్ మేతా నా ఈ కారకరానా అండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది అంటే మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ నెంబర్ వన్ కాడ వచ్చి మన తార్కార్ని తీసుకెళ్ళనిపోయిన ఉంటాడా మావయ్య నాకు చాలా భయంగా ఉంది మావయ్య ఇప్పుడు నా తార్ కార్ ఎలాగా మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేసి చెప్పారు నెక్స్ట్ నాకు బిఎండబ్ల్యూ కార్ పంపిమని మావయ్య నెక్స్ట్ నాకు బిఎండబ్ల్యూ కార్ కొనివ్వాలి అదే విధంగా ఇప్పుడు ఈ కార్ను బాగు చెప్పాలి మన తార్ని కనిపెట్టాలి నెంబర్ నుంచి సరే సరే నీకు బిఎండబ్ల్యూ కొంటాను కానీ ఆ నెంబర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదే సరేలే వాడు మళ్ళీ ఈ కార్ దొంగతనం చేయడానికి వస్తాడు కదా అప్పుడు చాప్ నువ్వు గట్టిగా అరుగురా సరే రాశించాను కాసేపు అలా సరదాగా ఆడుకుందాం నీతో ఆడుకుని అవుతుంది రా ఫుట్బాల్ ఆడుకుందాం రా చలో ఇలా కొడితే ఫుట్బాల్ అలా ముందుకు వెళ్తుంది ఓకేనా అటువైపు గోల్ నీది ఇటువైపు గోల్ నాది చలో నువ్వు వెళ్ళి ఆపక్షించాను వెళ్ళు ఆపు అరేషించా నీకు ఫుట్బాల్ ఆడడం కూడా రాదనుకుంటా నేర్పిస్తాను ఆగు వాడు వస్తాడు ఇప్పుడు ఖచ్చితంగా నెంబర్ వన్ గడు వస్తే అప్పుడు పట్టుకొని నీ కార్ ఇప్పిస్తా వెళ్ళి వెళ్ళు సరే అంతేనా ఉంది ఫుట్బాల్ గేమ్ బాబాయ్ పెద్ద ఫుట్బాల్ నేను చిన్నప్పుడు సాకర్ బాల్ చూసాను కానీ ఫుట్బాల్ అయితే అస్సలు చూడాలి కింద కింద డి పెన్నమాయ అబ్బబ్బా నీకు ఆడడం రావట్లేదు అనుకుంటా సరే ఆగు వెళ్ళి తీసుకొస్తాను వీడికి అసలు ఒక ఆట ఆడడం రావట్లా అందుకే ఇంట్లో కూర్చొని ఎప్పుడు చూసినా గేమ్స్ ఆడుతూ ఉంటే బయట ఆడే ఆటలు ఏమి వస్తాయి పిల్లలు మీరు కూడా ఇంట్లో కూర్చొని ఎక్కువ గేమ్స్ ఆడుతున్నారా మొబైల్స్ ఆడుతున్నారా అసలు ఆడకండి చలో ఇప్పుడైతే ఆడుకుందాం మనం ఫుట్బాల్ ఆల్ రైట్ ఏ షించాన్ ఒక్క నిమిషం ఇక్కడేంట్రా ఏదో గృహలా ఉంది అయినా దీన్నంతటిని అంతటినీ ఏదో రాళ్ళతో కప్పేశారు ఇంతకీదేం గృహం ఏంటది ఇక్కడెక్కడా లేదు ఉన్న పలంగా ఎక్కడి నుంచి ఊడిపడింది అబ్బాయిది రేషించా నాకు ఏదో భయమేస్తుందిరా వేస్తుందిరా మావయ్య నాకు తెలిసి ఆ నెంబర్ వన్ ఇందులో నుంచే తవ్వుకొని వచ్చి ఉంటాడు మావయ్య మావయ్య దీన్ని ఓపెన్ చేయండి ఖచ్చితంగా మన నగా నట్ట ఇందులో ఉంటారు వాళ్ళు ఓపెన్ చేయండి మావి ఓపెన్ చేయండి అంతే మీరు సూపర్ మావయ్య అమ్మో నాకు ఇప్పుడు అర్థమైంది ఆ సీక్రెట్ డోర్ లో ఉన్నాయి మొత్తం మన ఇంటి కింద దాచిపెట్టారు వీలైతే కాల్చండి మామయ్య కాల్చండి ఏంటి మావి అసలు ఓపెన్ అవట్లేదా అరే షించాన్ నిజంగానే రా ఒక్క బుల్లెట్ కూడా పని చేయట్లేదు వాడు ఏం పెట్టుంటాడు రా దీనికి బాబు ఎంత స్ట్రాంగ్ గా చేసి వెళ్ళిపోయాడు అసలు మా ఇంటి కింద ఇటువంటి జరుగుతున్నట్టు మాకు అసలు అనుమానం కూడా రాలేదు పిల్లలు ఇంత జరుగుతున్నా గానీ మేము ఏం చేస్తున్నాం అరయ్యార్ నా మీద నాకే సిగ్గుచేటు అనిపిస్తుందిరా ఒక పని చేద్దాం ఆకర్షించాను వీటితో పని అవద్దు ఒక్క నిమిషం ఆగరా ఆగిరాయితే కాలేదు దీన్ని ఓపెన్ చేసి ఎక్స్పర్ట్స్ ఉంటారా నాకు తెలిసిన కాంటాక్ట్ లిస్ట్ లో ఎస్ ఇదిగో బొక్క బద్దం ఇప్పుడు ఆ బద్దం అని ఫోన్ చేసి పిలిపిస్తాను అన్నీ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడు ఎటువంటి లాకర్ అయినా సరే బంకర్ అయినా సరే సీక్రెట్ డోర్స్ అయినా సరే అండ్ ఓపెన్ అరే కలవట్లేదేంటి ఫోను హలో హలో బద్ద అనేయా ఎక్కడున్నావు అనే మా ఇంటి దగ్గర చిన్న లాకర్ అయితే ఓపెన్ చేయాలి అదే బంకర్ బంకర్ ఓపెన్ చేయాలి త్వరగా మా ఇంటికి వస్తావా ఆ లొకేషన్ తెలుసు కదా ఆ లాస్ట్ టైం వచ్చి ఓపెన్ చేసా కదా అక్కడికి త్వరగా రాన్నా ఓకే రషించాను మొత్తానికి అయితే తనైతే వచ్చేస్తానని చెప్పాడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే బిర్యానీ నేలపై వాలింది నాకింది అబ్బా లాస్ట్ వచ్చినప్పుడు కుక్క ఇక్కడే ఉండాలి ఎక్కడ ఆ ఇదే త్రీ సిక్స్ సెవెన్ వన్ ఓకే మొత్తానికైతే ఓ చేశాను అనమాట ఆల్ రైట్ వాడు ఎక్కడ ఎక్కడ ఉండాలి కదా పిల్లోడు ఫోన్ చేద్దాం హలో పెనో స్టార్ ఎక్కడ ఉంది కాంటాక్ట్ నెంబర్ ఎక్కడో సీక్రెట్ ఓపెన్ చెయ్యాలన్నాడు బంకర కూడా ఓపెన్ చెయ్యాలన్నాడు హలో ఎక్కడున్నావు అబ్బా ఏంటి కింద ఉన్నావా ఓకే ఓకే వస్తానా వస్తున్నాలే అదే నువ్వు పైనన్నావా అనుకున్నా ఆహా వీడి కింద ఉన్నట్టున్నాడు ఓరే రే పెనోస్టార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కావాలని అడిగావు కదా నువ్వు ఇప్పుడు ఇస్తారా నీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అబ్బాబ్ బా పని అంతా చేయించుకోని నా చేత వీడు అసలు డబ్బులు ఇవ్వట్లేదు పిల్లడు ఈ స్టార్ ఓకే ఎక్కడున్నాడు ఈ స్టార్ అరే ఇక్కడే ఉన్నావా ఓకే ఓకే పెనస్టర్ ఎక్కడ ఉంది ఏది నేను ఓపెన్ చేసిన బంకర్ సీక్రెట్ డోర్ అదిగో నా పక్కన ఉన్న కదా అదే ఆ రాళ్ళతో వాడి ఎవడో గానీ బంకర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు ఏదో అలగరదం వాడి మొత్తం లాక్ చేసి పడేసాడు ఇప్పుడు ఆ లాక్ ని క్రాక్ చేయడం నా వల్ల అవ్వట్లేదు నీ వల్ల అయితే ఖచ్చితంగా అవుతుందని నేను పిలిపించాను నీ వల్ల అవుతుందంటే చెప్పండి లేకపోతే వేరే వాళ్ళని చూసుకుంటా అరే ఏం మాట్లాడుతున్నాడు నా వల్ల అవ్వదంటావా సరే సరే ఓకే నేనైతే ఫస్ట్ డ్రిల్లింగ్ చేసి వస్తా ఆ ఎక్కడుంది ఓకే దీని మెయిన్ పాయింట్ ఇక్కడ ఉంది చలో ఇక్కడ డ్రిల్లింగ్ చేసి ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్ చేసి పడేస్తా నువ్వేం కంగారు పెనస్టార్ స్టార్ మొత్తానికైతే చమట చిందించి కొట్టు పడగొట్టు కొండరు రెండు పగిలేటట్టు చేస్తా నువ్వేం కంగారు ఉడకు పక్క జరగం షింఛాన్ పిల్లడా నువ్వు పక్క జరుగు బాబు షింఛాన్ పక్క కంట్రా వాడరా పడుతున్నాయో షింఛాన్ పక్కకు వచ్చాయి అరేతను చాలా కష్టపడుతున్నాడు రా కానీ ఏం కష్టం నాకు అసలు ఏం అర్థం కావట్లేదు తిని వల్ల అవుతుందో లేదో నాకైతే కొద్దిగా డౌట్ గానే ఉంది అనే మీ వల్ల అవుతుందా ఇందాక నుంచి వస్తున్నా ఏదో పొడి చేస్తున్నాడు పొడి చేస్తున్నారు కానీ ఏం ఓపెన్ చేయట్లేదు చెప్పండి అన్నయ్య మీ వల్ల అవ్వకపోతే వేరే వాళ్ళని పిలిపిస్తా అరే నువ్వేం మాట్లాడుతున్నారా నా వల్లే నిమిషం ఆగు ఈ డ్రిల్లింగ్ అవ్వకపోతే నా దగ్గర ఇంకా చాలా వెపన్స్ ఉన్నాయి అన్ని తీసుకొచ్చిన వాడితో ఓపెన్ చేస్తా ఈ డ్రిల్లింగ్ అయితే అవ్వట్లేదు ఏం చేద్దాం ఏం చేద్దాం అరే ఇప్పుడు ఏం చేయాలి ఐడియా అద్దే నేను తీసుకొచ్చిన కిరోసన్కేనందు కదా దీన్ని తో తగలబడి తాగు ఆల్ రైట్ పిల్లలు ఏంటో ఆ డ్రిల్లింగ్ తో అసలు ఊపన్ అవ్వట్లేదు అరే యార్ గన్ను వాడినా దీంతో పనవదు కాబట్టి దీన్ని బ్లాస్ట్ చేయాల్సిందే చలో ఇప్పుడైతే నేను కిరోసిన్ అయితే పోస్తున్నా రేషించా నీకి ఎంత కనంగా చెప్పాడు దూరంగా వెళ్ళరా అని లే్ నీ మీద పడిందంటే నువ్వు కూడా మాడి మసైపోతావు అంత పవర్ఫుల్ కిరోసిన్ ఇది ఓకే మొత్తానికి నేను ఇక్కడైతే పోసేసాను ఇక్కడ దగ్గరైతే కాల్చకూడదు కాబట్టి దీన్ని కొద్దిగా ఒక మార్గం అయితే అమరుద్దాం ఓకే ఇలా ఒక దారిలాగా పొడిచి అప్పుడు నేనైతే బ్లాస్ట్ చేస్తా చలో ఇప్పుడైతే మనం ఫైర్ అండ్ చేసాం ఇప్పుడు చూడు పెనస్టార్ ఓపెన్ అయిపోతుంది చూడు చూడు రక్షించాను మీ బంకర్ ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది ముందు ఓపెన్ అవ్వాలి కదా ఓపెన్ నీకు పేమెంట్ అప్పుడే అరే ఏదో మండుతున్నట్టుంది కానీ ఓపెన్ అవ్వలేదు కదా బాబ్జీ అసలు ఓపెన్ అవ్వలేదు ఏం జరుగుతుంది వామ్మో దీనితో ఓపెన్ అవ్వలేదు ఇక ఫైనల్ గా మనం స్టిక్ వాన్స్ పెట్టి ఓపెన్ చేయాలరా ఓకే ఓకే పైన స్టార్ ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది చూడు ఇవి చాలా కాస్ట్లీ బాంబులు నీ కోసం కాబట్టి వాడుతున్నా పొరపాటు నువ్వు ఎక్కువ పెడితే మీ ఇల్లే కాబట్టి నేను తక్కువే పెడతానలే లే కంగారు పడుకు ఓకే పిల్లలు మొత్తానికైతే నేను స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తున్నా స్టిక్ బాంబ్స్ పెట్టి ఆ తర్వాత నేను కిరోసిన్ వేస్తా ఓకేనా రే పిల్లోడా నీ కింద కనంగా చెప్పాను దూరంగా అని నువ్వేంటి దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి వస్తావు ఏముందని ఇక్కడ లాస్ట్ అయిపోతే నువ్వు నేను నిద్రం కలిసిపోతావు దూర్తో పక్క దృశ్యం చూ అలాగే బద్దం అంకుల్ అలాగే బద్ద అంకుల్ అర్థమవుతుందిలే హా సరే సరే మీరు త్వరగా పని కానవ్వండి మిమ్మల్ని అక్కడి నుంచి చూస్తున్నాను రెండు గంటలు అవుతుంది ఓపెన్ చేస్తామని మీ వల్ల వేస్ట్ మామయ్య ఇతను వేస్ట్ మామయ్య ఇతను భయంకర ఓపెన్ చేయడు మీరు వేరే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపండి ఇతను చూసినప్పుడు అర్థమైంది ఇతను అర్థం ఇతర అవతారం మొత్తం చూసినప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఇతను వల్ల ఏమీ కాదని ఏందో నువ్వు కొంతమంటుంటో పిల్లోడు నా గురించి నీకు అర్థంగా ఉంటుందనుకుంటా ఇప్పుడు చూడు ఇప్పుడు ఓపెన్ అవుపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా సరేనా నా పేమెంట్ మీకు ఇచ్చేసి వెళ్ళిపోతా ఇప్పుడు చూడు ఎలా ఓపెన్ అవుతావు అది లెక్క బద్దం అంటే అనుకున్నారు రా ఇప్పుడు చూపిస్తా బద్దం ఎలా బద్దలు కొడతాడు ఇప్పుడు చూడండి మొత్తం అన్ని మండుకొని ఆటోమేటిక్ ఎలా పెళ్తుందో రే చోలు ముసుకు ఆ ఆ సౌండ్కి అద్దీ పేలింది ఇప్పుడు చెప్పు బద్దం వల్ల కానిది అసాధ్యం ఏది ఉండదని అద్దీ చూసావా ఓపెన్ చేసా పెనస్టార్ పేమెంట్ కొట్టిక అదిగో నీ బంకర్ ఓపెన్ చేసా చూసుకో వెళ్ళి మావయ్య ఓపెన్ అయిపోయిందా బంకర్ వావ్ అంకిల్ సారీ అంకిల్ ఇంద మిమ్మల్ని అలా ఆనందకు మీరు సూపర్ మావయ్య పేమెంట్ కొట్టేంత దానికి ఓకే ఓకే కొడతానా ఓకే బద్దమన్నాయ్ నీ కొట్టేస్తానా చూడు పేమెంట్ మొత్తం ఆల్ రైట్ పిల్లలు మొత్తానికైతే నేనైతే ఓపెన్ అవదేమో అనుకున్నాను కానీ ఎట్టకెలకైతే బద్దంతో అసాధ్యం కానిది ఏదో ఉందని నిరూపించుకున్నావు సూపర్ అన్న బద్దమన్నా నువ్వు ఆల్ రైట్ నీకైతే ఎక్స్ట్రా వన్ థౌసండ్ రూపీస్ కూడా కొట్టాను ఓకే పేమెంట్ అయితే రిసీవ్ అయిపోయినట్టు తనకి చలో రాలా రాసించాను వెళ్తా ఓ మై గాడ్ ఏంట్రా ఇది బంకర్ లోపల ఇంత ఉందా ఓ ఏంటి నా ఇంటి కింద నాకే తెలియకుండా ఇంత పెద్ద సొరంగం తవ్వి ఇంత పెద్ద ఇల్లా నాకు తెలిసి ఇది నా అయి ఉంటుంది ఎందుకంటే వెనకాల చూసారా శిల్పాలు కూడా ఉన్నాయి వామో ఇక్కడ గుర్రాల శిల్పాలు అరే ఇక్కడ చిన్ననాటి మనం గుర్తు తెచ్చుకునే కార్లు ఆహా నా చిన్నతనంలో వీటితో ఆడుకున్నాను అరే ఇక్కడేంట్రా వామ్మో జింకు ఉంది పిల్లలు ఆల్రెడీ ఇక అయితే వెళ్దాం ఏమో చూద్దాం గ్రానికి 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 ఉదాహించారు పరిగెత్తు 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 నీ పించాన తినేసా ఇప్పుడు మీ ఇద్దరే మిగిలారు రై ఎక్కడికి పారిపోదాం చూస్తున్నావు ఇక్కడ ఉన్నాయి మొత్తం నావే గేట్ని టచ్ చేసినా సరే మీరు బూడిదైపోతారు అర్థమవుతుందా ఏంటి కాని నువ్వు మాట్లాడుతుంది ఈ ఇల్లు మాది మా ఇంటి కింద ఉంది ఈ బంకర్ మా ఇంటి కింద ఉంటే ఇల్లు కూడా మాదేనే ఏంటి కాని నువ్వు తొండాట్లేని ఆడకు మాత్రం అర్థమవుతుందా ఇది ఖచ్చితంగా మా పూర్వీకులదే చూసావు ఇక్కడ ఎన్ని శిల్పాలు ఉన్నాయో ఇవన్నీ మా పూర్వీకుల శిల్పాలే నీదంటావేంటి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే మీరు నాకు లొంగపై నాకు ఆహారం ఇవ్వండి రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి కానీ ఇల్లు మీకు ఇచ్చేది లేదురా ఇవ్వను మీకు ఇల్లు ఇవ్వను ప్లీజ్ ప్లీజ్ గ్రాని నువ్వే ఛాలెంజ్ ఇచ్చినా చేస్తాం రానీ ఆ ఏంటి ఛాలెంజ్ అనగా ఎక్కడ తీసుకొచ్చావే అంటే నువ్వు ముందుగానే డిసైడ్ అయిపోయావా మమ్మల్ని చంపేయాలని వామో ఎక్కడికి వెళ్తున్నావే గ్రాని ఆ ఆ స్టార్ మీకిప్పుడు పైక్ మెగా ర్యాంప్ ఛాలెంజ్ ఇది ఐదు మునుపటి లాగా ర్యాంప్ కాదు అతి క్లిష్టమైన ర్యాంప్ చూసావు కదా బావి అంత లోపలగా ఉందో దాని లోపల నుంచి వెళ్ళి మీరు గెలవగలరా చెప్పండి గెలిస్తే మిమ్మల్ని వదిలేస్తా మీ ఇంటిని మీకు రాసిచ్చేస్తా మీ బంకర గురించి కూడా ఇక్కడ నేను మర్చిపోతా ఓడిపోతే మీరు నాకు లొంగిపోయి నాకు ఆహారం అయిపోతారా

అంతం చేయకు తానేస్ ప్లీజ్ వీళ్ళేంట్రా వీళ్ళు గ్రాని లా ఏంటి ఇలా ఉన్నారేంటి వామ్మో నాకు చూస్తేనే భయం వేస్తుంది పిల్లలు నేనైతే త్వరగా వెళ్ళాలి కింద చూడండి షార్కులు అమ్మ బావిల నుంచి కిందకి పడి సముద్రం దగ్గరకు వచ్చాం ఏ జాగ్రత్తగా వెళ్ళాలి కంచా నీ వల్ల అవుతుంది పెన్న స్టార్ మామే ఉన్నాడు కదా ఏం పర్లేదు పెన్న మావిమే మంత్రం తలుచుకొని నేను వెళ్ళిపోతాను ఓ పైకి చేశాను రా బాబు స్పైడర్మన్ ఉన్నాయా వీళ్ళెవరు రే మీలో ఎవరు రాసలు తీసులేని స్పైడర్ మ్యాన్ అక్కడ చూస్తే ఒక కలరు ఇక్కడ చూస్తే ఇంకొక కలరు పిల్లలు నాకైతే వేస్తుంది కానీ ఏం చేద్దాం మన బంకరు అలాగే నా కారు నా తార్ కారు కూడా దబ్బేసింది అంటే ఈ గ్రాణి దొబ్బేసిందా నేను ఇంకా నెంబర్ వన్ గారు దబ్బేసాడేమో అనుకున్నా ఆ అంకుల్ మాది చెడ్డో డబ్బా ఆ అంకుల్ని కూడా చంపేయాలి మనం ఈ గ్రాణిని కూడా చంపేయాలి ప్రతిసారి నా కార్లో దెబ్బేస్తుంది ఓకే ఓకేలే నేనైతే ర్యాంపునైతే కంప్లీట్ చేసాలి నీకు తెలుసు కదా పెన్న స్టార్ నాకు ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో ఎంత కష్టమైన ర్యాంప్ అయినా సరే ఎదుర్కొనేలా నాకైతే ఛాలెంజ్ని ఆ మావయ్య నాకైతే కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ర్యాంప్ గెలిచి మా మావయ్యకి నిరూపిస్తాను పెన్న స్టార్ మావయ్య మేనల్డ్ అంటే ఏంటని ఓకే పిల్లలు నేనైతే సగం దూరం అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి సన్నగా ఉంది రాబు ఓ స్లోగా స్లోగా వెళ్ళాలి అసలుకే బైక్ రా బాబు వామ్మో ఇక కాడుతో వచ్చింటే ఇక అంతే లోయలో పడిపోయే వాళ్ళమేమో ఇప్పటికే చూడండి బైక్ కూడా వెళ్ళలేనటువంటి ఇంత కష్టమైన మార్గం గుండా మనం అయితే పోనిస్తున్నాం ఎంత కష్టంగా ఉంది కదా పిల్లలు మీరు దీనికోసం అన్న సరే లైక్ కొట్టండి పడిపోతున్నా ఉమ్ మింపనం ఉమ్మింపనం ఉమ్ అమ్మా అయ్య బాబోయ్ నాకైతే నిజంగా అరే మ్యాన్ అయ్యా మీరేం చేస్తున్నారు కిందకి వెళ్ళిపోండి కిందకి వెళ్ళిపోండి అరే వీళ్ళు గ్రాని వాళ్ళ స్పైడర్ మ్యాన్స్తో ఎవరు అర్థం కావట్లేదు రకరకాల స్పైడర్ మ్యాన్స్ తానసు హక్కులు అందరూ వస్తున్నారు పైకి వెళ్ళట్లేదు పైకి వెళ్ళు పైకి పైకి వెళ్ళు అమ్మయ్యా నా ప్రాంతం నన్ను కాపాడింది చాలు ఏంటి అక్కడ విమానాలు ఏంటి గాలి తిరుగుతున్నాయి పిల్లలు మీకది కనిపించిందా ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆచి తూచి అడిగి వెయ్యాలి చూడండి ఇక్కడ ఎంత సన్నని మార్గము బైక్ కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఎలా పెట్టిందో చూడండి ఆ గ్రాని కింద పడింది రెండోది కూడా తోసేసాం మూడోది తోసేసాం అమ్మయ్యా ఇప్పుడు మనం డోనట్ మీదకైతే వెళ్ళిపోదాం అద్దీ బర్గర్ మీదకైతే వచ్చి ల్యాండ్ అయిపోయాం ఇక్కడ నుంచి చాలా జాయికి వెళ్ళిపోవచ్చు అనుకుంటా రే ఇకైతే వెళ్ళిపోదాం అయిపోతాను ఏంటి అప్పుడే ర్యాప్ అయిపోలేదా ఎంటర్ అది బస్సు బస్సులా ఉంది ఇది చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది ఏంటి ఇలా ఉంది దయ్యాల బస్సు లాగా నాకు భయం వేస్తుంది పగట పగలైనా సరే ఆ బస్సుని చూస్తే నాకు భయం వేసింది అమ్మో ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా పిల్లలు విమానాలు తిరుగుతున్నాయని అవి ఇవే ఈ వీటి మీద నుంచి మనం వెళ్ళి మళ్ళీ వాటి మీదకి వెళ్ళాలి ఓ జారిపోతుంది అరే బయకు టైర్లు ఇందులో స్కిడ్ అయిపోతున్నాయి ఈ విమానం మొత్తం మీద చూడండి నూనె ఎలా పూసింది ఆ గ్రాణి మొహం గ్రాణి నన్నే దంగ మకం దాన్ని అంటే దమ్ముంటే విమానం రింగ్ రింగ్ రింగిరా అప్పుడు నేను తప్పించుకోడం వెళ్ళరా ఆహా ఆహా నీ వల్ల కాదు ఆ వెల వెళ్ళారు పెన్న మా పెళ్ళ ట్రైనింగ్ అంటే షించానంటే ఏమనుకున్నావే పెన్ను మేనడు మామూలుగుడు ఎలాగైనా సరే దూసుకొని వెళ్ళిపోతాడు ఓకే ఓకే పిల్లడు దానికి తెలియదు మొహం గాని నా దగ్గర మంతం అన్నట్టు ఓరి నాయనా నాయన వీళ్ళేంటే ఇక్కడ రెండు రెండుగా వచ్చారు ఇందాక ఒక్కొక్కడిగా వచ్చారు ఈసారి చూడండి ఆ జ్ఞాని చెంచగలి వీళ్ళంతా వీళ్ళు అసలు నిజమైన స్పైడర్ మ్యాన్సే కాదు నాకు ఎప్పుడో తెలుసు వీళ్ళ గురించి ఓకే వీటన్నిటి అయితే కిందకైతే తోసేద్దాం అంతే 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 ఇంకా మనం ముందుకెత్తి వెళ్ళాలి 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 వామ్మా ఇక్కడేంటి ఇంత సన్నని టైర్లు వారి నాయనో ఈ ఛాలెంజ్ ఇంకా దూరం ఉంది చూడండి పిల్లలు ఇంకా మూడు కిలోమీటర్ల దూరం కనిపిస్తుందా అసలు ఎక్కడుందో కూడా కనిపించట్లేదు ఎండింగ్ పాయింట్ నేను అక్కడక్కడ నుంచో వచ్చాను కొండ ప్రాంతం నుంచి ఇంకా మనం సముద్రం మధ్యలోకి వెళ్తున్నా కానీ ర్యాంప్ అస్సలు అయిపోవట్లేదు నాకైతే చాలా బల భయంగా ఉంది నాకు ఎంత భయమేస్తుంది అంటే నాకు ఇప్పుడు మా మామైతే ఆడుకోవాలనిపిస్తుంది కానీ ఏం చేద్దాం మా సీక్రెట్ బంకర్ మాకు కావాలంటే ఈ గ్రాని ఇచ్చిన ఛాలెంజ్లో గెలవాలి గెలుస్తాడు క్షీణించాను మీరు కామెంట్ చేయండి అలాగే పెన్నమ్మాయికి చెప్పండి నాకు కొత్త బైక్ పంపేయమని తార్ బైక్ కూడా ఎవరో దెబ్బుకి వెళ్ళిపోయారు పిల్లలు నా తార్ బైక్ కనబడకుండా పోయింది అర్జెంటుగా లిటిల్ సింగం కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి ఓకే ఓకే నేనైతే ఎదురుకొచ్చానండి ఈ ని అయితే బద్దలు కొట్టేసాం ఇప్పుడైతే ముందుకైతే దూసుకొని వెళ్ళిపోదాం పిల్లలు ఆల్రెడీ వచ్చేసాం ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత కష్టంగా ఉందో ఓకే 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 పైకి హమ్ హమ్మయ్యా వాము ఇది సమోసా మేగా సమోసా మెగా ర్యాంప్ ఈ ర్యాంప్ నుంచి కూడా మనం దాటుకొని వెళ్ళాలి ఓకే ఓకే దాటేస్తున్నాం వన్ బై వన్ అడితే ఆడుద్దాం అరే ఇక్కడెవరు మళ్ళీ ఇంకొక స్పైడర్ మ్యానా ఓ రే దేవుడా వీళ్ళందరూ నకిలి వీళ్ళు నిజమైన వాళ్ళు కాదు పిల్లలు వీళ్ళంతా నకిలీ స్పైడర్ మ్యాన్స్ నాకు అప్పుడే తెలుసు ఓకే నేనైతే దూసుకొని అయితే వెళ్ళిపోతాయి ఇక అరే ఇక్కడేంటి స్టాప్ సైన్ ఉంది ఈ సించాని స్టాప్ సైన్ పెట్టినంత మాత్రం ఎవరు ఆపలేరే అబ్బా ఇది అటు ఇటు కదులుతుంటే ఎలా వెళ్ళడం చూడండి పిల్లలు గ్రాని ఎలా సెట్ చేసిందో ఈ ర్యాంప్ని ఓకే ఓకే అమ్మాయి అర్థం ఇసుకొని వచ్చేసి యామ్ తప్పించేసుకున్నాం ఏ ఇంకా మనం థర్టీ పర్సెంట్ అయినా కంప్లీట్ చేసింది ఇంకా సెవెంటీ పర్సెంట్ ర్యాంప్ ఉందా వారి నాయనో ఎంత దూరం వెళ్ళినా కానీ ఈ మ్యాప్ అసలు తగ్గట్లేదు ఏంట్రా బాబు ఎక్కడ ఇంకా ఎండింగ్ పాయింట్ ఎక్కడుంది ఓ వీళ్ళే ఊర డాన్స్ చేస్తున్నారు హలో సార్ కిందకి వెళ్ళి డాన్స్ చేసుకోండి సార్ మీరు కూడా ఓయ్ తన సంకుల్ అన్న నువ్వు కూడా కాస్త కిందకి వెళ్తావా మీరంతా గ్రాడి చెప్పం నాకెప్పుడో నాకు తెలుసు ఓకే పిల్లలు దాని మీద నుంచి దీని మీదకి దీని మీద నుంచి దాని మీదకి దూకి దూకి చూడండి షించాన్ మొత్తం నడ్డి విరిగిపోతుంది అయినా పర్వాలేదు షించాన్ వెళ్ళగలడు ఎస్ ఎస్ నేనైతే దాటి వెళ్ళిపోతాను చూడండి ఇప్పుడు అంతే ఇలా దూసుకుంటే వెళ్ళిపోతా అరే ఇక్కడ చూడండి ఫ్యాన్స్ని సెట్ చేసింది ఈ టర్బైన్స్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం పిల్లలు కానీ షింఛాన్ అలా తప్పించుకొని వెళ్తాడో చూడండి ఓం భీమ్ పెన్నాం ఓం భీం పెనాం వెళ్ళిపోవాలి కమాన్ షించాన్ అవుతుంది ఓం భీంపెనం వెళ్ళి వెళ్ళి వెళ్ళు ఓ నో 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 నుంచాన్ వెళ్ళగలవు 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 వెళ్ళిపోతాడు ఇప్పుడు నేనైతే వచ్చేసాను పిల్లలు అమ్మయ్య నా మీద నాకు నమ్మకం అయితే ఉంది పిల్లలు మీరు కూడా మిమ్మల్ని నమ్ముకోండి అతి అది ఇప్పుడు చూడండి ఎలా వచ్చాను బైక్ అలా గాల్లో లేపి ఇలా వచ్చేసాను సుయ్యి సుయ్యని వచ్చాను భలేగా ఉంది కదా ఇక్కడైతే చాలా కఠినంగా ఉంది పిల్లలు చూడండి బైకే వెళ్ళడానికి వీలైన ఇటువంటి మార్గం గుండా మనం బైక్ను పోనించి ఈ ఛాలెంజ్లో గెలవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను దానికోసం అన్న షించాని కోసం మీరు ఒక లైక్ అయితే కొట్టండి పిల్లలు ఓకే నేనైతే ముందుకైతే తేలిపోతున్నా ఆల్ రైట్ అరే రే ఇంకొద్దిగా ముందుకి ఎస్ 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 కమాన్ కమాన్ ఏ వచ్చేసాం అమ్మయ్యా ఇంకా థర్టీ పర్సెంట్ ర్యాంప్ ఉంది అంటే మనం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాం అరే ఎదురుగా ఏంటివి వాంబు చూసుకోలేదురా బాబు చూసుకోకపోయింటికి అంతే ఏరోప్లేన్ నుంచి కింద పడిపోయి నేను ఆ షార్కులు ఉంటాయి కదా వాటికి ఆహారం అయిపోయే వాడిని కానీ ఇప్పుడు అలా ఏం జరగలేదులే ఓకే ఓకే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఇదేంటి పైకి ఉంది అంటే ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళాలా ఓకే ఓకే ఇప్పుడే బావి అప్పటి నుంచి కిందకు వచ్చాను అనుకున్నా ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నాను అమ్మా బావి గట్టిగా తగిలింది నా కాలికి అబ్బా కాలు ఎప్పుడుతుంది పిల్లలు ఓకే నేనైతే దూసుకుంటైతే వెళ్ళిపోతాను ఇక్కడ చూడండి ఇది నాకు తెలిసి మినీషిప్ మెగా ర్యాంప్ అనుకుంటా పైకి వెళ్ళి పైకి వెళ్ళి పైకు పైకి వెళ్ళు అది పైకి అయితే వచ్చేసాం వామ్మో ఇక్కడ చూడండి పిల్లలు ఎంత కఠినంగా పెట్టింది ఆ గ్రాని ఆహా ఇలా కాదు వెళ్లాల్సింది ఇప్పుడు నేను ఎడమవైపు తిరిగి ఇలా కొట్టాలి ఇచ్చినట్టు అది చూసారా ఎలా వచ్చానా బాగుంది కదా బాగుంటే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి హ్యాష్ ట్యాగ్ షించాను గెలవాలని కామెంట్ చేయండి అండ్ మర్చిపోద్దు నాకైతే పెన్నమ్మాయ బిఎండబ్ల్యూ కార్ పంపేమని గిఫ్ట్ కొట్టమని మీరు ఏదో ఒకటి చేసి నాకు బిఎండబ్ల్యూ కార్ అయితే తెప్పించండి పిల్లలు ఓకే నాకు కామెంట్ చేయండి హ్యాష్టాగ్ బిఎం డబ్ల్యూ కార్ పెన్నమ్మా అని ఓకే నేనైతే దీని మీద అయితే వచ్చేశాను అండ్ ఇప్పుడైతే మనం చిన్నగా వెళ్ళిపోదాం చూడండి ఎంత కష్టంగా చూసారా ఈ ర్యాంప్ నా వాళ్ళైతే అస్సలు అవ్వట్లేదు వామ్ ఎదురు చూసారా టైర్లు ఉన్నాయి ఈ టైర్లు

ఎక్కడికి వచ్చాను అయిపోయిందా అయ్యో బాబాయ్ మొత్తానికి రాబో పది కిలోమీటర్ సముద్రం మధ్య వరకు ఉంది పిల్లలు చూడండి ఇక్కడ ఆహా డైమండ్లు గోల్డ్ ఇవన్నీ మాలే అంటే మా సీక్రెట్ బంకర్ లో ఇవన్నీ దప్పుకొచ్చింది మర్షించన్ చూసావు కదా గ్రాని చిన్న పిల్లడైనా సరే ఎటువంటి లో కూడా వెళ్ళాడు ఇప్పుడు స్టార్ కూడా వెళ్ళి గెలిచి చూపిస్తాడు ఆ తర్వాత మా ఇంటిని మాకు రాసిచ్చేయాలి అర్థమవుతుంది గ్రాని గుర్తు పెట్టుకోవే గుర్తు పెట్టుకో ఓరి నాయనో ఈ బావి ఏంట్రా ఇంత లోతుగా ఉంది

చూడండి ఫ్రెండ్స్ మనం మామూలుగా కంప్లీట్ చేయకూడదు త్వర త్వరగా కంప్లీట్ చేసేద్దాం కానీ ఇక్కడ చూడండి కింద అయితే షార్క్లు ఉన్నాయి ఇందాకైతే సించనగడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాడు మనం కూడా అలాగే వెళ్దాం వాడంటే చిన్నపిల్లాడు కాబట్టి చిన్నగా వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ నేను కింద పడి ఉంటే ఇక అంతే ఓహో వీళ్ళే అనమాట గుండాలు ఓహో మీరంతా స్పైడర్ మ్యాన్స్ మీరు నిజమైన స్పైడర్ మ్యాన్స్ కాదని నాకు ఎప్పుడో తెలుసు పిల్లలు వాళ్ళంతా గ్రాని చెంచగలు ఇక్కడ చూడండి బస్ మెగా ర్యాంప్ వాము ఎక్కడేంట్రా బాటిల్ ఇంత పెద్ద వాటర్ బాటిలా ఓరి నాయన రాణి నువ్వు మామూలు దయ్యానివి కాదు చూడండి పిల్లలు ఇది ఎలా పెట్టిందో ఇక్కడంతా పాచి పట్టిపోయిన చెక్కలు వీటి మీద నా టైర్ ఎలా జారిపోతుందో చూసారా హాల్క్ నువ్వు నిజమైన హాల్క్ కాదని నాకు తెలుసు ఏ పక్కగా జరుగు అది పిల్లలు ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో సాస్ బాటిల్ పెట్టింది ఓ ఇటువంటి బాటిల్స్ మీద వెళ్తుంటే నా బైక్ అయితే జారిపోతుంది పిల్లలు ఓకే వెళ్ళిపోదాం ఆల్రెడీ టాబ్లెట్ వచ్చేసాను ఎస్ ఇక్కడ నుంచి అరే ఇక్కడేంట్రా ఇక్కడ చూడండి ఆల్పెన్ బి షార్ట్ ర్యాంప్ అనుకుంటా ఇది చూసారా అచ్చం ఆల్పెన్ బి చాక్లెట్ లా ఉంది అంటే ఇది ఆల్పెన్ బి చాక్లెట్ ర్యాంప్ అనుకుంటా వామ్మో ఇంత సన్నగా ఉంది ఏంది పిల్లలు ఓరి నాయనా నాయన చాలా దూరం ఉంది కదా ఇంకా మనం ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి మనం ఇప్పుడైతే టూ కిలోమీటర్స్ అయితే ముందుకు వచ్చాం చూడండి ఎంత పెద్ద ర్యాంపు ఇంతవరకు నేను ఇటువంటి పెద్ద ర్యాంప్ అయితే అస్సలా కంప్లీట్ చేయలేదు బహుశా నా చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉంటుంది కానీ ఈ రోజు నుంచి చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే పేరు అవుతుంది పెన్న స్టార్ చలో చలో స్థిరస్థాయిగా నిలబడాలంటే మనం ఇప్పుడు చూసుకొని వెళ్ళాలి పిల్లలు ఓకే ఓకే ముందుకైతే అరే రే జారిపోతుంది ఇక్కడ ఎస్ ఇక్కడ నుంచి మనం పైకి జంప చేయాలి అది వచ్చేసాను వచ్చేసాను ఇప్పుడైతే మనం ఇక్కడ బర్గర్స్ మీదకి వెళ్ళిపోతున్నాం పిల్లలు ఓ నో ఎదురుగా చూడండి ఎంతటి సన్నని పుల్ల పెట్టిందో ఆ గ్రాణి వీటి నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నాం ఏంటి గ్రాని నేను ఆల్ రైట్ పిల్లలు ఫైనల్గా ఇందాకైతే షించాన్ కదా ఇక్కడ పాపం వెనక్కి వెళ్ళిపోయాడు కానీ నా మంత్రం అయితే వాడాడు కానీ ఈ పెన్వా స్టార్ ఎప్పుడు కూడా ఒక్క మంత్రం కూడా వాడడు నేను కనిపెట్టిన ఓం బింబన మంత్రాన్ని నేను ఎప్పటికీ యూస్ చేయని పిల్లలు అది కేవలం ఎవరైతే ఆపదలో ఉంటారో అటువంటి షించన్ పిల్లల కోసం కనిపెట్టాను కానీ నాకు ఆపదని వస్తే మాత్రం ఎదురెళ్తా ఎదురెళ్ళి నిలబడతా అరే అక్కడ చూసారా ప్లేన్లు ఎలా తిరుగుతున్నాయో ఓ నో మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాం భూతాల బస్సు ఊరి నాయన దీ బస్సులో ఎక్కువసేపు ఉండకూడదు ఎందుకంటే మళ్ళీ దయ్యాలు వచ్చి మనల్ని లాగేసి కింద పడేస్తాయి పిల్లలు త్వరగా త్వరగా వెళ్ళిపోవాలి ఎస్ నా బైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి కేటీఎం డ్యూక్ బైక్ బాగుందా వాడేంటి ఏంటి ఇందాక నుంచి షించను కాడు ఒకటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి అంటాడు ఏంటి పిల్లలు బీఎండబ్ల్యూ కార్ కొనే వాళ్ళ వాడికి చెప్పండి మీరు కామెంట్ చేస్తే కొంట హ్యాష్ ట్యాగ్ బిఎండబ్ల్యూ కార్ అని కామెంట్ చేస్తే కొంట చలో ఇప్పుడైతే మనం అయితే దూకేద్దాం ఎస్ ఇప్పుడైతే మనమైతే చక్క చక్క వెళ్ళిపోతా అద్ది పెన్న వస్తారంటే అంత స్లోగా కంప్లీట్ చేయడే చూసా కదా ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నాడో ఆ రైట్ రైడ్ పిల్లలు ఇందాక షించను కాడు చాలా లేట్గా కంప్లీట్ చేశాడు కానీ మనం చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నామో ఈ మెగా మెగార్యామ్ దగ్గర నుంచి ఆల్ రైట్ ఇక అయితే దూసుకొని అయితే వెళ్ళిపోతావు ఏ పక్కకి జరగండి రా మీరంతా గ్రాని చెల్చగలరా నాకు ఎప్పుడు తెలుసు పక్కన జరుగు పక్కకి జరుగురా నువ్వు నువ్వు మ్యాన్ అయితే రియల్ స్పాడర్మన్ అవ్వాలిరా ఆల్ రైట్ పిల్లలు ఓ స్లోగా స్లోగా వెళ్ళాలి పైనా స్టార్ కమాన్ కమాన్ పైకి అయితే వెళ్ళిపోదాం పిల్లలు ఓకే వచ్చేసాం వచ్చేసాం అంతలాగా ఓ నో 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 ఓ మై గాడ్ ఇక్కడేంటి సగం కట్ చేసిన టైర్ రాంప ఓరి నాయనా ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అమ్మా దిగేశాను రా బాబు జస్ట్ మిస్ పిల్లలు అసలు అవ్వదేమో అనుకున్నా కానీ నాకైతే ఆయాసం వచ్చేస్తుంది బికాస్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత ఉందో ర్యాంపు అంటే నాకైతే ఆక్సిజన్ అందట్లేదు ఆక్సిజన్ అందట్లేదు పిల్లలు ఆ మన కిందకి వెళ్ళిపోవాలి అమ్మ ఇక్కడైతే కొద్దిగా ఆక్సిజన్ అయితే అందుతుంది ఎత్తులోకి వెళ్ళినప్పుడు నాకైతే అసలు ఆక్సిజన్ అయితే అందట్లేదు అరే యారు వెళ్ళాలి వెళ్ళాలి కమాన్ ఇక్కడైతే ఎవరు లేరు కదా నీ కోసం నేను ముందు బుచ్చు జోగించించా అతి దుగు దుగు కిందకు వచ్చి అరే వీడు ఎలా మళ్ళీలాడాడు రాయ్ మీరందరూ తొండాట్లాడుతున్నారు నాకు అర్థమైంది ఆ చంపేస్తా మీ అందరిని చంపేస్తా ఏంటి గ్రాని గెలుస్తుంటే కూడా నీకు కుళ్ళు ఉంది హ ప్రతిసారి ఓడిపోయే కదే అదే చూసారా పిల్లలు నేను ఎక్కడ గెలుస్తున్నానని చెప్పి అక్కడి నుంచి కింద తోసేద్దాం అనుకుంటుంది అంటుంది నేను త్వరగా త్వరగా వెళ్ళిపోవాలి అరే ఇదొకటి మధ్యలో అడ్డుగా ఓ నో ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి చూడండి పిల్లడు ఎంత కష్టంగా ఉందో ఓ గ్రాణి నిన్ను ఇలా కాదే నాకు ఏదో రోజు నువ్వు దొరక్కపోవా ఆ రోజు నీకుంటది అసలు సీజలైన పనోషార్ విశ్వరూపం చూపిస్తాను నీకు ఆల్రెడ్ పిల్లడు అరే ఎవడ్రా నువ్వు నువ్వు ఉత్తి స్పాడర్మని నాకు తెలుసు యువర్ ఫేక్ వెళ్ళిపో నువ్వు మర్యాదగా నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో అసలు స్పైడర్ మ్యాన్ ఈ కలర్లో ఉన్నాడు వీడంతా దొంగ స్పైడర్ మ్యాన్స్ రే తానోస్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా వెళ్ళిపో నువ్వు కూడా కిందకి వెళ్ళి ఆ షార్కులు ఇక ఆహారం అయిపో సచ్చిపో ఎస్ పిల్లలు ఇప్పుడు మనం ఎల్లో దాని మీదకి అయితే వెళ్తున్నాం ఎస్ ఇప్పుడు మనం వెళ్తాం పింక్ దాని మీదకి ఆ తర్వాత గ్రీన్ ఇప్పుడు మనం స్కై బ్లూ హరే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి అరే మళ్ళీ పింక్ మీదకి వెళ్ళాలి మళ్ళీ గ్రీన్ మీదకి వెళ్ళాలి హరే ఇక్కడ మల్టీ కలర్ ర్యాంప్ ఉంది చూడండి రెయిన్బో ర్యాంప్ అనుకుంటా ఇది ఓ స్లోగా 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 వెళ్ళాలి స్టార్ ఇక్కడ ఎస్ 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 చూడండి పిల్లలు ఇవన్నీ మనల్ని కింద పడేస్తే అలాగే ఎలా ఉన్నాయి ఫ్యాన్స్ నో 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 వెళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు దూసుకొని వెళ్ళాలి అరే ఓ మేము మాత్రం అయితే వాడకూడదు అందుకే నేను వాడకుండా ఇలా తప్పించుకొని వచ్చేసాను పిల్లలు ఆల్ రైట్ ఇప్పుడు ఎక్కలు ఎక్కల పైకి ఎక్క పైకి ఓ నో 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 వెళ్ళాలి వెళ్ళాలి అమ్మయ్యా మొత్తానికైతే ఈ సన్న దాని మీద నుంచి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది పిల్లలు అరే ఇంకా అక్కడ చూడండి ఏరోప్లేన్స్ లాంటివి ఏవో కనిపిస్తున్నాయి అవి నాకు తెలిసి మినీ ఏరోప్లేన్స్ అనుకుంటా వామ్మో నాకైతే ఇక్కడ నుంచి కనబడింది కాబట్టి సరిపోయింది షింఛాన్ బొడ్డాడు కదా వాడి కింద కనపడలేదు కానీ భలే చలాకీగా వెళ్ళాడు పిల్లలు నేను వాడు ఓడిపోతాడేమో ఆ ఇల్లు మనకు కాకుండా పోతుందేమో గ్రాని దుబ్బేస్తుందేమో అనుకున్నా కానీ ఎట్టకేలకు షింఛాన్ అయితే భలేగా కంప్లీట్ చేశాడు పిల్లలు వాడు అడుగుతున్నట్టుగా నేనైతే కారు కొనిద్దామని అనుకుంటున్నా కానీ మీ నుంచి నేనేటువంటి సపోర్ట్ అయితే లేదు మీరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు నేను ఎలా కొనిస్తాను చెప్పండి బీఎండబ్ల్యూ కర్షించడానికి మీరు ఏదో ఒకటి చేస్తేనే కదా నేనైతే చేయాలి వాడికి చలో నేనైతే కొనిద్దామని అనుకుంటున్నా మీరు కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే మీ మిత్రులందరితో షేర్ చేయండి వీడియోని ఓకే ఇప్పుడు వచ్చేసి వచ్చేసాం ఇప్పుడు మనం పైకి అయితే దూసుకొని వెళ్ళాలి ఎస్ నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను పెన్న స్టార్ వచ్చేస్తున్నాడు చూసుకోవరాని గెలవడానికి సిద్ధంగా ఉన్న ఈ పెన్న స్టార్ని ఆపడం ఎవరి కాదు పిల్లలు పెన్న స్టార్ అంటే ఆర్షా తిరిగే గల్లీలో తిరిగే గుండా కాదు హీరో అని చూపేద్దా ఇప్పుడు ఆ గ్రాణికి చల్లు అది ఆ గ్రాని గుండాగా ఇందాక నన్ను కింద పడేద్దామని అక్కడ అందరూ ఉన్నారు పిల్లలు వాళ్ళందరినీ చంపేసుకొని వాళ్ళందరినీ కిందకు తోసి ఆ షార్కులు ఎరగా వేసి వచ్చేసా అది దట్ ఈజ్ పెన్న స్టార్ అంటే ఓకే ఈ టైర్ మెగా అంపటి నుంచి కూడా దాటేద్దాం ఓ ఇక్కడ చాలా స్లోగా వెళ్ళాలి చూడండి ఎంత సన్నగా ఉందో ఇక్కడ నుంచి కింద పడితే ఇక అంతే అరే అక్కడ కంటే ఇక్కడ ఇంకా సన్నంగా ఉంది ఎవరి నాన్న ఈ పైప్ లైన్ చూడండి పిల్లడు ఎంత కష్టంగా ఉంది ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వచ్చేసినట్టుగా ఉన్నాం అరే మనం అప్పుడే నైంటీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం ఇక్కడ టెన్ పర్సెంట్ మాత్రమే బాకీ ఎస్ ఈ టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ను కూడా మనం కంప్లీట్ చేసేద్దాం ఓ ఇక్కడ చాలా కష్టంగా ఉందబ్బా ఇక్కడ నా బైక్ అస్సలు తిరగట్లేదు చూడండి పిల్లలు నో 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 కింద వెలబే ఇటు 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 ఎస్ ఎస్ నో 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 అమ్మా వచ్చేసాను 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 ఎస్ ఫైనల్గా మనం ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం

అలాగే వచ్చేసావా వారి నాయన మొత్తానికైతే గ్రాని మనం వదిలిపెట్టేసి దర్శించాను రా ఇంట్లోకి వెళ్ళకైతే చూద్దాం పిల్లలు ఆల్ రైట్ మొత్తానికైతే ఇంట్లోపలికైతే వచ్చేసాం ఇప్పుడు చూద్దాం అసలు మా మా తాత ముత్తాతల కాలం నాటి ఇల్లు చూడండి ఇక్కడ ఎంత చక్కని శిల్పాలు ఉన్నాయో వారేవా ఇక్కడ సింహం శిల్పం వరే ఇది సింహమా కుక్క లేకపోతే గుర్రం అనుకుంటుంది భలే ఉన్నాయి అబ్బా లోపలైతే పాతకాలపు టీవీలు అరే బుక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఓ పాతకాలంలో అంటే మన పూర్వీకులు ఎక్కువ బుక్స్ చదివేవాళ్ళు కానీ ఇక్కడ ఓ నో ఇదంతా డబ్బులు ఇవంతా పాతకాలం అంటే మన పూర్వీకులు వాడే నోట్లు ఉంటాయి వారెవ్వా ఇంకేమన్నా చూద్దాం ఇక్కడ అరే పెయింటింగ్స్ అయితే చాలా గట్టిగానే ఉన్నాయి కానీ ఇక్కడేంటి బెడ్డ అరే ఇక్కడ గేమింగ్ స్టేషన్ అన్నట్టుంది వారెవ్వా ఇక్కడ ప్లే స్టేషన్ ఓ నో ఇక్కడ డెస్క్ ఉంది కంప్యూటర్స్ ఉన్నాయి అంటే ఇది గేమింగ్ రూమ్ అనుకుంటా వావ్ ఎన్ని డెస్క్లు ఉన్నాయి చూడండి మూడు సిస్టమ్స్ ఉన్నాయి వారేవా ఇక్కడైతే హెడ్సెట్ ఉంది అలాగే ల్యాప్టాప్ మొబైల్ ఫోన్స్ ఇవి యాపిల్ కంపెనీ అనుకుంటా వారేవా అరే ఈ వజ్రాలు ఊరి నాయన పాతకాలంలో మా తాత ముత్తాతలు వాడే డ్రస్సు బ్యాగ్ వజ్రాలు అనుకుంటాయి ఇవి వామ్మో భలేగా ఉన్నాయి కదా పిల్లలు ఇక చిన్నప్పుడు నేను ఆడుకునే కార్లు అరే రే ఇవన్నీ మిస్ అయిపోయానేమో అనుకున్నా మొత్తానికి అయితే దొరికినాయి ఇక మా షించాన్ గడికి ఇచ్చేస్తా వాడు ఆడుకుంటాళ్ళండి అబ్బో కంపోజ్ చేస్తుంది బాబు ఎప్పుడు అడిగారు ఏంటో ఇది మనం స్నానం చేయడానికి అనుకుంటా ఇవన్నీ టవల్స్ చేతులు తెచ్చుకోవడానికి ఒక టవల్ అలాగే ఒళ్ళు తెరుచుకోవడానికి ఒక టవల్ భలే భలేగా ఉంది కదా నిజంగా నాకైతే ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది అన్నట్టు మర్చిపోయాను ఈ ఇంట్లో ఒక గ్రాణి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది నేనైతే ముందు దీనికి లాకర్ అయితే సెట్ చేయాలి షించాన్ షించాన్ ఎక్కడ ఉన్నారో షించాన్ షించాన్ వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు రే షిన్చాన్ వీడు ఎంతసేపు ఇక్కడే ఉన్నాడు కదా ఓరి నాయన ఇక్కడ ప్రొఫెషనల్ కెమెరా కూడా ఉంది పిల్లలు వా చాలా బాగున్నాయి కదా అలాగే ఇక్కడ మనం జిమ్ చేసుకోవడానికి ఉంది షిన్చాన్ రే ఏంట్రా ఇక్కడికి వచ్చిపోతున్నాయి సూపర్ హీరోస్ హీరోస్ కాదు అక్కడ చివర సూపర్ సూపర్ కార్స్ హీరో కార్స్ ఎక్కడ ఓరి దేవుడా వీటి గురించి మాట్లాడుతున్నావు ఓరి నాయన ఇక్కడ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అన్ని ఉన్నాయా సరే ఒక్క నిమిషం ఇది ఏదో కొత్తగా ఉంది నడిపేద్దాం అరే పిల్లలు ఇది అఫ్వన్ అంటే ఫార్ములా కార్ అనుకుంటే ఇది భలే అరే ఏంట్రా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా వామో ఎవరురా మీరు అంటే మీకు ముందుగానే తెలిసిపోయింది ఇక్కడ ఉన్నట్టు బంకరు వరే ఒరే త్వరగా దీన్ని అర్జెంటుగా క్లోజ్ చేయలేదు వెనక్కి వెళ్ళి ఓ నో ఎలా ఇప్పుడు వెనక్కి వెళ్దాం ఆల్ రైట్ హమ్మయ్యా వెనకైతే వచ్చేసాను పిల్లలు అమ్మ మొత్తానికైతే వచ్చేసాను రషించాను ఉండు రషించాను ఇవి కూడా టెస్ట్ చేద్దాం పిల్లలు అక్కడ చూసారా అది ఓపెన్ అయిపోతుంది మనం త్వరగా వెళ్ళి మన ఈ బంకర్కి అయితే లాకర్ అయితే సెట్ చేయాలి లేకపోతే ఈ బంకర్లోకి అందరూ అయితే చొరబడి ఈ కార్లన్నీ దొంగతనం జరిగిపోతాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ముందు వీని అన్నిటికీ లాక్లు అది లాక్స్ లాక్ చేసేసాం ఆల్రైట్ మొత్తానికైతే కార్లు అన్నీ బాగున్నాయి వీటన్నిటిని తీసుకెళ్ళి కొన్ని అయితే అమ్మేద్దాం కొన్ని ఏం చేయాలో కామెంట్ చేయండి వీటిలో ఏ కార్ చిన్న కార్గా చెయ్యమంటారు కామెంట్ చేయండి అక్కడ హల్క్ కార్ ఉంది అదే విధంగా స్పైడర్ మ్యాన్ కారు ఉంది స్పైడర్ మ్యాన్ కార్ చిన్నగా కారు చేపిద్దామా చెప్ద్దామా ఏమంటారు చించాను సబ్స్క్రైబర్స్ అడుగు చిన్న కారుగా చెప్దామాట్ ప్రతి ఒక్కరి పిల్లలు మీరు కామెంట్ చెయ్యండి మేమైతే తిరిగి మేము నైన్టీకైతే తెలిపద్దాం ఆయ మామయ్య తరగతరగా మనం వెళ్ళి ఆ లాకర్ నైతే సెట్ చేసేద్దాం ఆయ పిల్లలు మీరు అందరు కామెంట్స్ అండి ఆ స్పైడర్ మ్యాన్ కార్ కదా ఆ స్పైడర్ మ్యాన్ కార్ కూడా చిన్న చిన్న కామెంట్ చేయండి మామయ్య ఎక్కడ ఉన్నారు ఓకే ఓకే షించాను ఏం లేదు ఇక్కడ ఉన్నారు రో త్వరగా అయితే బంకర్స్ అయితే సెట్ చేయాలి కదా మరి తనకైతే కాల్ చేశాను అన్న బంకర్స్ అన్నా కి పంపించేసాడు అన్న త్వరగా 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 కంప్లీట్ చేయండి మామయ్యం చేయండి త్వరగా వెళ్లింగ్ చేసేయండి మామయ్య నా సూపర్ కార్స్ నా చిన్న దొంగతనం తార్ కార్ ఎక్కడ ఉందో ఏంటో మామయ్య పోలీస్ కంప్లైంట్ ఇద్దామా చెప్పండి కంప్లైంట్ ఇద్దాం పిల్లలు నా తార్ కార్ ఎక్కడ కానీ మళ్ళీ మాకైతే పంపించేయండి రేషించాను కంగారు మొత్తానికైతే ఇక్కడైతే సెట్ బంకర్ కి అండ్ ఇప్పుడు ఎవరు వచ్చి కొట్టినా కానీ ఏం పెట్టి ఓపెన్ చేసిన అసలు ఓపెన్ అవ్వదు దీన్ని నేను ఇప్పుడు బ్లూటూత్ డివైస్ అయితే కనెక్ట్ చేశాను ఇప్పుడు నా మొబైల్లో ఉన్న బ్లూటూత్ దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి పిల్లలు ఆల్ రైట్ ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది చూడండి ఎస్ ఇప్పుడైతే నేను సింగిల్ డోర్ అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ అవుతుందో చూద్దాం చలో సింగిల్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మల్టీ ఫంక్షనల్ అయితే ట్రై చేద్దాం ఓకే ఇప్పుడు ఈ డోర్ను కూడా మనం అయితే ట్రై చేద్దాం చలో ఎస్ ఈ డోర్ కూడా అయితే వర్క్ అవుతుంది ఎస్ బ్లూటూత్ అయితే కనెక్ట్ అవుతుంది ఇప్పుడు రెండు డోర్లు ఓపెన్ చేద్దాం ఓకే చలో 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 రెండు డోర్లు ఓపెన్ అవుతున్నాయా

వాళ్ళందరూ కామెంట్ చేస్తారు కదా అండ్ పిల్లలు నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇక సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అదే మనకి మినీ ఆర్సీ కార్ సిరీస్ ఒక్కసారి ఆగండి దీన్ని రొనాల్డో కొట్టినట్టు కొడతా ఇప్పుడు ఎగ్గిరి తలతో కొడతాను చూడండి బాల్ని అది లెక్క నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే మనం మీరు ఎటువంటి కార్స్ అయితే చూడాలనుకుంటున్నారు మినీ ఆర్సీ కార్స్ గా అవన్నీ కామెంట్ చేసేయండి ప్రతి వీడియోలోకి అయితే ఒక్కొక్క సిరీస్ అయితే తీసుకొచ్చేద్దాం ఏమంటారో షించాన్ బలై ఉంటుంది కదా ఈ వీడియో కూడా చాలా బాగుంది పిల్లలు కామెంట్ చేసి మా మామిడి అన్ని ఆ కార్లు ఆర్సి కార్లు చేసి తీసుకొచ్చేస్తాడు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి